లవలసమ మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సమ్మినేని సీతారాం. ముందుగా చిన్న జొన్న వలస 18 లక్షల నిధులతో, గాజుల కొల్లి వలస 13 లక్షల నిధులతో, చిట్టి వలస 18 లక్షల నిధులతో, పొన్నంపేట 21 లక్షల నిధులతో మనబడి నాడు నేడు కింద పనులు పూర్తి చేశారు. స్కూళ్లను పునఃప్రారంభించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లకు ఇప్పటి వరకు స్కూళ్లకు తేడా చూస్తే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుందని, విద్య కోసం చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ రోజు విద్యార్థుల నియోజకవర్గం కదలకుండా చదువుకునే అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని, ఆమదాల వలస విద్యా హబ్ అవుతుందని స్పీకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, వైస్ ఎంపీపీ రమణ, జెడ్పీటీసీ వెండి గోవిందరావు, స్థానిక సర్పంచ్లు గొంటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోటీ పడాలి, పోటీలో నిలబడాలి, పోటీలో ప్రథమ బహుమతి తీసుకుని విజేతగా ఉండాలన్నటువంటి కలలు కలుగుతున్నటువంటి మన ముఖ్యమంత్రి ఆశలకు ఆశయాలకు మనందరం కూడా తోడ్పాటు చేసి ఆ బహుమతి వేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు మనం చెప్తున్నా. అందుకు దయచేసి ఈ కార్యక్రమాలు అన్నింటినీ విజయవంతం చేయండి. ఇంకా నాకు మరి రెండు ప్రోగ్రాం ఉన్నాయి, చిట్టి వరుసలో అలాగే రావణపేటలో, కాబట్టి వాటి కోసం ఇప్పుడు నేను బయలుదేరి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, మీ గ్రామం వస్తాను, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ తెలుసుకుని తదనుగుణంగా నిర్ణయం. ఇవాళ మన పిల్లలు నియోజకవర్గం కదలకుండా ఇవాళ ఏది చదువుకోవాలన్నా కావలసినటువంటి అన్ని వసతులని ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఒకవైపున అభివృద్ధి, మరొక వైపున సంక్షేమం, రెండు రెండు కళ్ళతో ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎలాంటి హాజరయ్యారు.